గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో ఎస్ఐ శిరీష అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. దీంతో ఆమెపై తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధలో ఆందోళనలో ఉన్న విద్యార్థులతో అధికారులు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని, ఇలాంటి పోకడల్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు. చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా, ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ ఒక పడి ఏడుస్తున్నాం. మీకు చెప్తున్నా, మేమేం చేస్తాం మేడం? ఒక నిమిషం, మీరు ఇక్కడ ఉన్నారంటే మీ పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది. మీరు ఇక్కడ బాధ్యత ఉంది, మాకు తెలిసిన విషయం. బాధ్యత గురించి అంతే ఉండి బాబు. బాబాల వీడియో కావాలంటే వాళ్ళ అబ్బాయిలు కొట్టే వీడియో వద్దంట. వాళ్ళ మమ్మీ వాళ్ళని చెప్పండి. అక్క అక్క, ఈ వీడియో ఎవరికైనా పెట్టండి, తీసుకున్నా చూడటానికి వెళ్తాం. అంతే ఉండి బాబు, నా తిరుగు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల వివరణ కోరారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు బృందంలో ఎస్ఐ శిరీష లేరని, బందోబస్తు కోసం పిలిపించామని అధికారులు వివరించారు. ఆమెని ఆ ప్రాంతంలో బందోబస్తు విధుల నుంచి ఇప్పటికే తప్పించామని తెలిపారు. కోడూరు ఎస్ఐగా ఉన్న శిరీషను వీఆర్కు పంపుతున్నట్లుగా ఉన్నతాధికారులు సీఎంకు తెలిపారు. స్టూడెంట్స్ ఆవేదనని అర్థం చేసుకుని వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సీఐ రమణయ్యను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతూ ఉండగా బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారుల్ని, సిబ్బందిని నియమించారు. ఈ సమయంలో కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. ఆ పోలీసు అధికారి తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.